సో మనం ఇవాళ సెకండ్ చాప్టర్ పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది చూస్తున్నాం. సో డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అనేది నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ సైజ్ ఆఫ్ పాపులేషన్ అలాగే బర్త్ రేట్ డెత్ రేట్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ ఈజ్ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైజ్ ఆఫ్ పాపులేషన్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ మూడింటికి మధ్య రిలేషన్షిప్ చదివేదే మనకి డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అని చెప్తున్నాడు. సో డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్లో దెర్ ఆర్ త్రీ స్టేజెస్ అని చెప్తున్నాను. త్రీ స్టేజెస్ ఇన్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ అంట ఇక్కడ కంట్రీ అనేది, సో ఎకానమీ అనేది అండర్ డెవలప్డ్. సో ఎకానమీ అనేది అండర్ డెవలప్డ్ అంటున్నాడు. సో ఈ అండర్ డెవలప్డ్ ఎకానమీలో బోత్ బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ ఈ రెండు కూడా వెరీ హై ఎట్ ఇన్ ది స్టేజ్ డ్యూ టు అగ్రేరియన్ నేచర్ అండ్ జనరల్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఎకానమీ. బర్త్ రేట్స్ ఆర్ వెరీ హై, ఎట్ ది సేమ్ టైమ్ డెత్ రేట్స్ కూడా చాలా హై. సో ఎప్పుడైతే బర్త్ రేట్స్ డెత్ రేట్స్ రెండు ఎక్కువగానే ఉన్నాయో పాపులేషన్ స్టెబిలైజ్గానే ఉంటుంది. సో బర్త్ రేట్ ఎక్కువ ఉంది, డెత్ రేట్ ఎక్కువ ఉంది, రెండు కూడా ఎక్కువే ఉన్నాయి. సో అటువంటి పాపులేషన్ స్టెబిలైజ్డ్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో హై బర్త్ రేట్స్కి రీజన్స్ చెప్తాడు. సో ఈ పారాగ్రాఫ్ గుర్తుండాలి అంటే కనుక ఆటోమేటిక్ మనకి సెకండ్ క్వశ్చన్ చదువుతాం, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్ ఇన్ ఇండియా అని చెప్పి ఆ క్వశ్చన్కి సంబంధించిన సైడ్ హెడింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ రాసేస్తే ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మీరు ఆ క్వశ్చన్కి సంబంధించిన సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏంటంటే ఈ పారాగ్రాఫ్ మీకు నేను సెకండ్ క్వశ్చన్లో చెప్తాను, క్వశ్చన్ టూలో. సో రీజన్స్ ఫర్ హై బర్త్ రేట్ అండ్ హై బర్త్ రేట్కి సంబంధించి మనకు సెకండ్ క్వశ్చన్లో చూస్తాను నేను. క్వశ్చన్ టూలో రీజన్స్ ఫర్ హై బర్త్ రేట్ మనం సెకండ్ క్వశ్చన్లో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో అట ఎకానమీ అనేది కొంత డెవలప్డ్, ఎకానమీ బికమ్స్ మోర్ ఎకనామికల్లీ డెవలప్డ్ అని చెప్తున్నాడు. సో ఎకానమీ అనేది ఇక్కడ కొంతలో కొంత ఎకనామికల్లీ సో కంట్రీ అనేది ఎంతో కొంత డెవలప్డ్. సో ఇక్కడ వచ్చేసరికి డెత్ రేట్ ఏమో తగ్గుతుందట షార్ప్గా, షార్ప్ డిక్రీజ్ ఇన్ డెత్ రేట్. అలాగే బర్త్ రేట్ మాత్రం ఎక్కువగానే ఉంటుందట, బర్త్ రేట్ ఏమో ఎక్కువగానే ఉంటుంది. సో సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ.
ఇక్కడ మనకి పాపులేషన్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల పాపులేషన్ గ్రో అవుతుంది, దీన్నే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటారు. ఈ ఫినామినానే సో దీన్నే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటారు, రైట్. సో బర్త్ రేట్ ఎక్కువ ఉండడానికి రీజన్స్ ఆల్రెడీ మనం చదువుతాం. సో డెత్ రేట్ ఎందుకు తగ్గింది అనేది కూడా మళ్ళీ మనం సెకండ్ క్వశ్చన్లోనే చూస్తాం. నేను క్వశ్చన్ టూలో రీజన్స్ ఫర్ డిక్రీజ్డ్ డెత్ రేట్ అనేది కూడా మనం సెకండ్ క్వశ్చన్లో చూస్తాం. సో ఇక్కడ ఆ సైడ్ ఎడిటింగ్స్ రాస్తే నీకు సెకండ్ స్టేజ్కి సంబంధించి ఈజీగా గుర్తుంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఏం రాయాలి, బర్త్ రేట్ ఎక్కువ ఉంది, డెత్ రేట్ కూడా రెండు ఎక్కువగా ఉన్నాయి, సో పాపులేషన్ స్టెబిలైజ్డ్గా ఉంటుంది, రీజన్స్ ఫర్ హై బర్త్ రేట్ అని చెప్పి అవి రాసేస్తారు. హై డెత్ రేట్ ఉండడానికి రీజన్స్ వచ్చేసరికి ఎపిడమిక్స్, వ్యాక్సినేషన్స్ లేకపోవడం, ఇల్ హెల్త్, మాల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ కూడా హై డెత్ రేట్ రీజన్. సో అలాగే హై బర్త్ రేట్ రీజన్స్ ఏంటో మనం చూస్తాం. అలాగే సెకండ్ స్టేజ్ వచ్చేసరికి కంట్రీ అనేది కొంచెం ఎకనామికల్లీ డెవలప్డ్, సో బర్త్ రేట్స్ ఎక్కువగానే ఉంటున్నాయి, డెత్ రేట్స్ మాత్రం బాగా తగ్గిపోతున్నాయి. డెత్ రేట్స్ ఎందుకు తగ్గాయి అనేది మళ్ళీ మనం సెకండ్ క్వశ్చన్లో చూద్దాం. అండ్ ప్రజెంట్ ఇండియా సెకండ్ స్టేజ్లో ఉందని చెప్తాను నేను. సో పాపులేషన్ అనేది చాలా స్పీడ్గా, చాలా హై రేట్తో పెరుగుతుంది, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కంట్రీ అనేది ఎకనామికల్లీ డెవలప్డ్. సో థర్డ్ స్టేజ్ వచ్చేసరికి సో ఇక్కడ బర్త్ రేట్స్ తగ్గుతాయి, డెత్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో దానివల్ల మళ్ళీ పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది, రైట్. సో మోర్ డెవలప్డ్ కంట్రీలో లిటరసీ రేట్ ఎక్కువ, హెల్త్ కండిషన్స్ ఎక్కువ, అర్బనైజేషన్ జరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, వీటన్నిటి వల్ల బోత్ బర్త్ రేట్స్ తగ్గుతాయి, రైట్. బెటర్ హెల్త్ కండిషన్స్ వల్ల, అలాగే బెటర్ న్యూట్రిషన్ లెవెల్స్ వల్ల డెత్ రేట్స్ కూడా తగ్గుతాయి, రైట్. సో పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చూస్తాం నేను. సో థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, సో ఇంట్రడక్షన్లో వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైజ్ ఆఫ్ పాపులేషన్, బర్త్ రేట్, డెత్ రేట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. దెర్ ఆర్ త్రీ స్టేజెస్ ఇన్ థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. ఇన్ ఫస్ట్ స్టేజ్ ఎకనమీ ఈజ్ అండర్ డెవలప్డ్, సో బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ బోత్ ఆర్ హై, రైట్. బర్త్ రేట్స్ ఆర్ హై డ్యూ టు అని చెప్పి ఇప్పుడు మనం ఏదైతే సెకండ్ క్వశ్చన్ చదువుతున్నామో దాంట్లోనే సైడ్ ఎడిటింగ్స్ అన్ని వరుస పెట్టి రాసేసుకుంటూ వెళ్తారు. అలాగే డెత్ రేట్స్ ఎందుకు ఎక్కువ అనేది కూడా, రైట్, మాల్ న్యూట్రిషన్ వల్ల కానివ్వండి, ల్యాక్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ వల్ల కానివ్వండి, ఎపిడమిక్స్ ప్రివేలింగ్ ఆఫ్ ఎపిడమిక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా హై డెత్ రేట్స్ రీజన్స్ అని చెప్పి అక్కడ రాస్తారు. సో దట్ అక్కడికి మనకి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి కంట్రీ కొంత డెవలప్డ్, రైట్, కొంత ఎకనామికల్గా డెవలప్ అయింది. సో అందువల్ల బర్త్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి కానీ డెత్ రేట్స్ మాత్రం తగ్గుతున్నాయి ఇంక్రీజ్డ్ హెల్త్ కండిషన్స్ వల్ల. సో ఇక్కడ మనకి పాపులేషన్ చాలా మల్టిపుల్ లెవెల్స్లో ఇంక్రీజ్ అవుతుంది, దీనే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాము, రైట్. సో ప్రజెంట్ ఇండియా ఈ స్టేజ్లో ఉందని చెప్తాడు. 1921 తర్వాత నుంచి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో అని చెప్తాడు. అలాగే థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కంట్రీ మోర్ డెవలప్డ్, సో అంటే ఇంకా డెవలప్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. సో అక్కడ బర్త్ రేటు తక్కువ ఉంటుంది, డెత్ రేటు తక్కువ ఉంటుంది, సో పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నా కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్, రైట్. దీన్నే మనకి కాజెస్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని కూడా అడిగినా కూడా ఇదే క్వశ్చన్ రాస్తాం. అలాగే నేను ఇందాక చెప్పాను డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్లో కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్, అంటే ఫస్ట్ స్టేజ్లో మనం హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్, హై బర్త్ రేట్ అండ్ హై డెత్ రేట్ అని చెప్పుకున్నాం. సో హై బర్త్ రేట్కి రీజన్స్ సైడ్ హెడింగ్స్ అన్నింటిని వరుసలో రాసుకుంటూ వెళ్తే మనకి ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కనుక చూస్తే మనం ఎకనమిక్ ఫ్యాక్టర్స్ బేసిక్గా హై బర్త్ రేట్కి మూడు కాజెస్ ఐడెంటిఫై చేస్తున్నారు, ఎకనమిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇల్లిటరసీ. సో ఎకనమిక్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ది అగ్రేరియన్ ఎకానమీ ఆర్ ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీస్ కానివ్వండి,
లేకపోతే ఎకానమీ కానివ్వండి, రైట్? ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్. సో ఎప్పుడైతే ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఉందో, రూరల్ ఏరియాస్లో ఈ ల్యాండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే లేకపోతే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంత ఎసెట్గా భావిస్తారు. సో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ పొలాన్ని దున్నొచ్చు, బయట వాళ్ళకి కూలి అని అవసరం లేకుండా ఎంత ఎక్కువ పొలం ఉంటే అంత ఎక్కువ మందిని దున్నొచ్చు. సో ఈ నోషన్లో ఉండి రైట్ హై బర్త్ రేట్ అనేది ఒక రీజన్ అవుతుంది. సో డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే, సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ ల్యాండ్ని కల్టివేట్ చేయొచ్చు కదా, నోషన్లో పాపులేషన్ బర్త్ రేట్ ఎక్కువ రేట్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ మూడోది స్లో అర్బనైజేషన్. నెక్స్ట్ కాజ్ స్లో సో స్లో అర్బనైజేషన్. సే అర్బన్ ఏరియాస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, రైట్? ఇంట్లో పనిచేసేవాడు ఒకడు, మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో పిల్లలు కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఒకళ్ళు ఒకళ్ళు పనిచేస్తారు, మిగతా వాళ్ళు అందరూ వాడి మీద ఆధారపడతారు. సో అటువంటిప్పుడు ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగే కొద్దీ కూడా బర్డెన్ ఫీల్ అవుతారు. సో అందుకే అర్బన్ ఏరియాస్లో స్మాల్ ఫ్యామిలీస్ ఎక్కువగా ప్రివేల్ అవ్వడానికి కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సో అర్బనైజేషన్ జరగాలి అంటే కనుక ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. సో మనకి క్యాపిటల్ అవైలబిలిటీ తక్కువగా ఉండడం వల్ల అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇండస్ట్రియలైజేషన్ తక్కువ జరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్ తక్కువ జరగడం వల్ల అర్బనైజేషన్ తక్కువ జరుగుతుంది. సో అర్బనైజేషన్ జరగకపోవడం వల్ల పీపుల్ ఎక్కువగా రూరల్లో ఉంటున్నారు, రూరల్లో ఉంటే అగ్రికల్చరే చేసుకుంటారు, రైట్? అగ్రికల్చర్ చేసుకుంటున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఫ్యామిలీలు ఎంతమంది ఉంటే అంత బెటర్ అనుకుంటారు, రైట్? సో అర్బనైజేషన్ అనేది కనుక జరిగితే ఆటోమేటిక్గా బర్త్ రేట్ తగ్గుతుంది అని చెప్తున్నాడు, రైట్? సో బర్త్ రేట్ ఎక్కువగా ఉండడానికి కారణం స్లో అర్బనైజేషన్ రేట్ అనేది కూడా ఒక రీజన్గా చెప్తున్నాడు. అలాగే హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. సో ఎప్పుడైతే పావర్టీ ఎక్కువ ఉందో, ఇంట్లో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ మంది పనికి పంపించవచ్చు, లేదా ఇంట్లో ఎంత ఎక్కువ మంది ఉంటే అంతమందిని బెగ్గింగ్కి పంపించవచ్చు, సో దట్ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనే నోషన్లో కూడా బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఈ పాయింట్లో చెప్తాను. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మళ్ళీ మనకి త్రీ సైడ్ హెడింగ్స్. నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్లో సో ఇండియన్ కల్చర్లో మ్యారేజ్ అనేది రైట్ చాలా కంపల్సరీ. సో జపాన్ లాంటి కంట్రీస్లో 45 ఇయర్స్ 50 ఇయర్స్కి లేదా మినిమం 35 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, రైట్? చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు, వాళ్ళ కల్చర్లో మ్యారేజ్ అనేది అంత పెద్ద సీరియస్గా తీసుకోరు. కానీ మనలాంటి కంట్రీస్లో సొసైటీ కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఆ కంపల్సరీ మ్యారేజ్ అనే దానివల్ల కూడా మనకు బర్త్ రేట్ ఎక్కువ ఉందని చెప్తున్నాడు, రైట్? ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాడు, ఓన్లీ 5 out of 1000 ఉమెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50. సో ప్రతి 1000 మంది 50 ఏళ్ళ ఫిమేల్ కనుక తీసుకుంటే అందులో 5 గురికే పెళ్లి కాకుండా ఉంటుందంట ఇండియాలో. సో ఆ కంపల్సరీ మ్యారేజ్ అండ్ దట్ టు ఎట్ ఎర్లీ ఏజ్. సో ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ ఎప్పుడైతే జరుగుతుందో అన్నా, రైట్, మనకి ఫర్టైల్ విండో ఫర్టైల్ ఇయర్స్ ఎక్కువ ఉంటాయి. సే సమ్ 15 ఇయర్స్ నుంచి అరౌండ్ 45 ఇయర్స్ వరకు ఫర్టైల్ ఏజెస్ అనుకుంటే కనుక, సే మనకి మ్యారేజ్ కనుక 25 ఇయర్స్ తర్వాత జరిగితే కనుక ఫర్టైల్ ఇయర్స్ 20 ఇయర్సే. కానీ 15 చాలా ఎర్లీ మ్యారేజెస్ కనుక చేసినట్లయితే ఫర్టైల్ ఇయర్స్ అరౌండ్ 30 ఇయర్స్, రైట్? సో 2 సంవత్సరాలకు ఒకళ్ళు చొప్పులు వేసుకున్నా కూడా మినిమం 15 మంది ఉంటారు పిల్లలు, రైట్? అందుకే మన తాతలు వాళ్ళని అడిగినప్పుడు మీరు ఎంతమంది అంటే, రైట్, 17 మందో 18 మందో అందులో 9 మందో 10 మందో మిగిలామంటారు, రైట్? సో హై ఫర్టైల్ ఇయర్స్ ఉండడం అనేది వల్ల కూడా, అంటే ఎర్లీ మ్యారేజ్ వల్ల హై ఫర్టైల్ ఇయర్స్ ఉంటాయి, రైట్? దానివల్ల కూడా పాపులేషన్ బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది చెప్తాడు. అండ్ రిలీజియస్ అండ్ సోషల్ బిలీఫ్స్ సూపర్స్టిషన్స్ వల్ల కానివ్వండి, రిలీజియస్ బిలీఫ్స్ వల్ల కానివ్వండి, రైట్? దేవుడు ఇచ్చే పిల్లల్ని కాదనకూడదు, ఎటువంటి మెథడ్స్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ కూడా యూస్ చేయకూడదు, రైట్? అది పాపం నరకానికి వెళ్తారు, ఇలాంటి నమ్మకం వల్ల కూడా మనకి బర్త్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్తున్నాడు. అండ్ సోషల్ ఫ్యాక్టర్స్లోనే లాస్ట్ అండ్ ఫోర్త్ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో చూస్తారు నాన్న, మేల్ మెంబర్ పుట్టగానే వాడికి ఆస్తిలో భాగం వస్తుంది,
రైట్ సే ఇంట్లో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి హిందూ అండర్వేర్డ్ ఫ్యామిలీలో రైట్ ఫస్ట్ ఫస్ట్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాడికి ఇద్దరు అబ్బాయిలు అనుకోండి సో ఇప్పుడు ఆ పర్టికులర్ వాళ్ళకి మూడు భాగాలు వెళ్తున్నాయి సో సెకండ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అనుకోండి అతని భాగం పెరగదు ఆస్తిలో సో అతను ఏం చేస్తాడు అబ్బాయిలు పుట్టేంత వరకు కూడా ట్రై చేస్తూనే ఉంటాడు అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా ఎక్కువ మంది అబ్బాయిల కంటే ఇంకా ఎక్కువ వాటా మనకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఏంటంటే అబ్బాయిలు పుట్టేంత వరకు కూడా లేకపోతే ఇంకా ఎక్కువ మందిని అబ్బాయిలు పుట్టేంత వరకు కూడా పిల్లలకి అంటూనే ఉంటారు సో ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనే దానివల్ల కూడా మనకి బర్త్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఐడెంటిఫై చేసి చెప్తున్నారు రైట్ ఇవి సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ మూడోది వచ్చేసరికి ఇల్లిటరసీ సో ఎప్పుడైతే ఇల్లిటరసీ ఎక్కువ ఉందో జనరల్గా ఈ సోషల్ బిలీఫ్స్ మనకి సూపర్స్టిషన్స్ రైట్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అలాగే ఈ హై పాపులేషన్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఇవేమీ కూడా తెలియవు కాబట్టి రైట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనకు చెప్తాడు సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్ రైట్ సో బ్రాడ్గా త్రీ మూడు రకాలుగా క్లాసిఫై చేసాం ఎకనామిక్ ఫ్యాక్టర్స్ సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇల్లిటరసీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మూడు ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ స్లో అర్బనైజేషన్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ సోషల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి కంపల్సరీ మ్యారేజ్ అలాగే ఎర్లీ దట్ టు ఎట్ ఎర్లీ ఏజ్ అలాగే రిలీజియస్ అండ్ సోషల్ బిలీఫ్స్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అట్ ఇల్లిటరసీ సో ఇదే క్వశ్చన్లో మనకి సెకండ్ పార్ట్ చెప్తున్నాడు కాజెస్ ఆఫ్ లో డెత్ రేట్ సో కాజెస్ ఆఫ్ లో డెత్ రేట్ కూడా బ్రాడ్గా త్రీ కేటగిరీస్ ఉన్నాయి కంట్రోల్ ఆఫ్ ఫెమైన్స్ కరువు కాటకాలని తగ్గించుకోవడం కంట్రోల్ ఆఫ్ ఎపిడెమిక్స్ అంటువ్యాధులను తగ్గించడం అదర్ ఫ్యాక్టర్స్ రైట్ సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ కరువు డ్రాట్స్ని ఫెమైన్స్ని తగ్గించడం కోసం డ్యామ్స్ కట్టడం ఇరిగేటెడ్ ల్యాండ్స్ని పెంచడం రైట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ పెంచడం కానివ్వండి రైట్ వీటన్నిటి వల్ల మనకి డెత్ రేట్ తగ్గిందని చెప్తాడు రైట్ సో డ్యూరింగ్ ద బ్రిటిష్ డెత్ రేట్ వాజ్ హయ్యర్ డ్యూ టు ఫ్రీక్వెంట్ అండ్ వైడ్ స్ప్రెడ్ ఫెమైన్స్ ద కంట్రోల్ ఆఫ్ ఫెమైన్స్ బై ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ లో బర్త్ రేట్ అక్కడ మీకు అక్కడ తప్పు పడింది నాన్న దాని బర్త్ రేట్ని డెత్ రేట్గా మార్చండి కాజెస్ ఆఫ్ లో డెత్ రేట్లో ఏ పాయింట్లో థర్డ్ లైన్లో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ లో డెత్ రేట్ ఇన్ ఇండియా బర్త్ రేట్ అనబడింది లో డెత్ రేట్ ఇన్ ఇండియాగా మార్చండి సో కంట్రోల్ ఆఫ్ ఫెమైన్స్ వల్ల తగ్గిందట అలాగే కంట్రోల్ ఆఫ్ ఎపిడెమిక్స్ కలర్ ఆఫ్ ఫ్లూ తర్వాత హెపటైటిస్ బి కానివ్వండి ఇలాంటి ఎపిడెమిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వ్యాక్సినేషన్స్ ద్వారా స్మాల్ పాక్స్ కానివ్వండి వీటన్నింటినీ వ్యాక్సినేషన్ పోలియో కానివ్వండి వీటన్నింటిని వ్యాక్సినేషన్ ద్వారా కంట్రోల్ చేయగలిగాము అందువల్ల కూడా డెత్ రేట్ తగ్గిందని చెప్తాడు అలాగే అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి లిటరసీ రేట్ పెరిగింది అలాగే హెల్త్ సెక్టర్ డెవలప్ అయింది నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కానివ్వండి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానివ్వండి అవైలబిలిటీ ఆఫ్ నర్సెస్ డాక్టర్స్ కానివ్వండి అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ కానివ్వండి ఇవన్నీ కూడా పెరగడం వల్ల డెత్ రేట్ తగ్గిందంటాడు అలాగే ద అవైలబిలిటీ ఆఫ్ సప్లై ఆఫ్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సో ఒకప్పుడు ఈ కలరా కానివ్వండి ఇలాంటివన్నీ కూడా డయేరియా కానివ్వండి ఈ మనకి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ లేక ఎక్కువ జబ్బు పడి చనిపోయేవాళ్ళు సో గవర్నమెంట్ ఎక్కడికక్కడ కూడా మనకి ఈ క్లోరినైజ్డ్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా లేదా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ ద్వారా కానివ్వండి రైట్ ఈ ట్యాప్ వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల కొన్ని డిసీజెస్ పూర్తిగా లేకుండా పోయాయి సో దానివల్ల కూడా డెత్ రేట్ తగ్గింది అంటున్నాడు అలాగే న్యూట్రిషన్ లెవెల్
అంగన్వాడీ కేంద్రాల ద్వారా కానివ్వండి, రైట్, వీటన్నిటి ద్వారా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి, రైట్, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ న్యూట్రిషన్ వరకు కూడా న్యూట్రిషనల్ కేర్ తీసుకోవడం వల్ల అటు మ్యాటర్ బర్త్ మనకి మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్ ఒకటి, అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ రెండు కూడా తగ్గాయి. సో మనకి డెత్ రేట్స్ అనేవి తగ్గాయని చెప్తాడు, న్యూట్రిషన్ లెవెల్ బెటర్ అవడం వల్ల. అలాగే శానిటైజేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఈ రెండు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయని చెప్తాడు. అలాగే హెచ్వైవిపి గ్రీన్ రెవల్యూషన్ హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ ద్వారా ఈల్డ్ అనేది పెంచాం, రైట్, చాలా తక్కువ టైంలో ఎక్కువ పంటని పండించే విధంగా. ఎప్పుడైతే ఫుడ్ గ్రెయిన్స్ పెరిగాయో అవైలబిలిటీ ఆఫ్ పర్ క్యాపిటా ఫుడ్ గ్రెయిన్స్ అనేది పెరిగింది, రైట్, అంటే కన్జంప్షన్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ పెరిగినప్పుడు, రైట్, ఇల్ హెల్త్ పడే ఛాన్స్ తక్కువ. ఎప్పుడైతే ఇల్ హెల్త్ తక్కువ ఉందో డెత్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ లో డెత్ రేట్, రైట్. సో ఇవాళకి మనం ఈ రెండు క్వశ్చన్స్ చూద్దాం మనం.